కాకతీయ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు అక్కడి విద్యార్థులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. వసతి గృహంలో స్లాబ్ పెచ్చులూడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని ఘెరావ్ చేయాల్సిన ఆందోళనకారులు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను వేరే వసతి గృహానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో అసౌకర్యాలు విద్యార్థులను వెక్కిరిస్తున్నాయి. కూలే పైకప్పులు, విరిగిన తలుపులు, చాలీ చాలని బాత్రూంలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో దినదినగండంగా కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా వర్సిటీలోని రాణి రుద్రమదేవి వసతి గృహం శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. ఫలితంగా విద్యార్థులకు వెతలు తప్పటం లేదు. గత రాత్రి ఇదే వసతి గృహంలోని గదిలో సీలింగ్ పైపెచ్చులు ఊడి కింద పడ్డాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. పదిహేను రోజుల క్రితం ఇదే హాస్టల్లో విద్యార్థినిపై ఫ్యాన్ పడి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో చికిత్స అందడంతో ముప్పు తప్పింది. హాస్టల్లో కనీస సదుపాయాలు లేవని, రాత్రైతే భయం భయంగా గడపాల్సి వస్తుందని విద్యార్థులు వాపోయారు. అసౌకర్యాలపై నిర్వాహకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము మెస్ కెళ్ళి తిని వచ్చినాం. ఫ్రెండ్స్ కొందరు బయట ఉన్నారు, నేను పడుకున్నా. ఒక చిన్న బండ లాంటిది వచ్చి మీద పడింది. ఏంది ఇట్లా బండ పడింది అని చెప్పి ఇంకొంచెం పక్క జరగ, ఆ పక్క జరగానే మొత్తం కూలి మీద పడింది. ఒక్కొక్క బండి ఇంత ఇంత ఉంది సార్. ఇంకా ఏం ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏం బాగాలేవు సార్. ఫుడ్ నుంచి బెడ్ వరకు ప్రతి ఒక్కటి ప్రాబ్లమే ఉంది ఇక్కడ. చెప్పుకోవాలంటే ప్రతిదీ ప్రాబ్లమే. పేరెంట్స్ వెళ్తే ఎంత బాధపడతాయి సార్ చెప్పండి అని అంటే ఇక సార్ చూసి షాక్ అవుతుంది. ఏం మాటలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత పెద్ద బండలు పడితే మామూలు విషయం. పట్టుకొని కూడా మనం ఇచ్చినాం బండని, పట్టుకున్నాడు సార్, వెయిట్ ఉందమ్మా అని చెప్తున్నాం. ఇంకొకసారి మళ్ళీ ఇదే ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆ రిజిస్టర్ మారారు, ఏం చేయరు సార్? మాకు అక్కడ సమ్మక్క సార్ హాస్టల్ ఇస్తామని చెప్పారు. ఓకే, మేము అక్కడ ఉంటాం, మేము ఉండమని చెప్పట్లేదు. కానీ ఏంటంటే మాకు సరైన ఫెసిలిటీస్ కావాలి సార్. అందులో కాట్స్ లేవు, ఒక్కటే వాష్రూమ్ ఉంది సార్. ప్రతి ఒక్క వింగ్కి ఒక్కటే వాష్రూమ్ ఉంది. ఫుడ్ సరిగా బెటరు. మొన్న ఫ్యాన్ పడిన ఇన్సిడెంట్కి 20 డేస్ అవుతుంది సార్. అప్పుడు ఏం చెప్పారంటే ఆ నెక్స్ట్ డే నేను చేస్తా అని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన చేసింది ఏం లేదు సార్. ఇది ఒక్క రూమే కాదు సార్, అది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రూమ్లో ఇదే ప్యాచ్ వర్కే ఉంది సార్. అసలు యాక్చువల్గా అయితే ఇది బాయ్స్ హాస్టల్ సార్. బాయ్స్ హాస్టల్ నుంచి మాకు గర్ల్స్కి ఇచ్చారు సార్. మంచిగా లేనప్పుడు మా గర్ల్స్కి ఎందుకు ఇవ్వాలి సార్? వేరే హాస్టల్స్ ఇవ్వచ్చు కదా సార్. హాస్టల్లో చూసేందుకు వచ్చిన రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. తక్షణం రిజిస్ట్రార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేరే వసతి గృహానికి తరలించాలని డిమాండ్ చేశారు. వసతి గృహంలో జరిగిన ఘటన దురదృష్టకరమన్న రిజిస్ట్రార్ మల్లారెడ్డి విద్యార్థులను వేరే హాస్టల్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం. నేను రెండింటి వరకు నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళతో నన్ను కూడా చాలాసేపు అంటే ఆపినరు. ఒక వారం రోజుల కిందనే మేము షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఎట్లా కొత్త కాట్లు వస్తున్నాయి కాబట్టి కొత్త కాట్లను కొత్త హాస్టల్లో వేద్దాము, పాత కాట్లను ఎందుకు వేయాలి, ఇక్కడ ఉన్న ఎందుకు షిఫ్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కొంత వారం రోజులు ఆగినమాట. వాస్తవం 160 మందికి ఇప్పుడు కొత్త హాస్టల్లో అకామిడేషన్ ఉంది. ఆ ఖాళీ చేసిన రూములలో మిగతా వీళ్ళను కూడా మిగతా ఆ ఖాళీ చేసిన రూముల్లో షిఫ్ట్ చేస్తాం. వాస్తవానికి ఇప్పుడు మేము మళ్ళా మా సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ కిట్స్ నుంచి ఇవాళ రేపు దీన్ని కూడా టెస్ట్ చేపిస్తాం. ఫస్ట్ 2 ఫ్లోర్లన్నా ఉంటారు, లేకపోతే మొత్తం షిఫ్ట్ తాళం వేస్తాం. అవినీతిని అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. అది మనలో రావాలి ప్రతి ఒక్కరు. ఇది కొంత ఉంది అవినీతి అనేది మనం యాక్సెప్ట్ చేయలేదు. మాకు ఉన్న అవసరాలను రిపోర్ట్ పంపించడం జరిగింది వెరీ నెక్స్ట్ డే 24 అవర్స్లో. మాకున్న వనరుల ప్రకారం వీళ్లకు సౌకర్యాలు కలిగించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సమీపంలోని సమ్మక్క సారళమ్మ మహిళా వసతి గృహంలో విద్యార్థులకు వసతి ఏర్పాటు చేయగా అక్కడా తగిన సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై ఇన్ఛార్జి వీసీ వాకాటి కరుణ జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు.